పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు కూడా పొంగి పొర్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏడుకొండలు. థ్యాంక్ యూ. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం తాలుస్తుంది. మనం చూస్తే ఇక్కడ కోస్పాద క్షేత్రం వద్ద ఏదో ఇక్కడ పొంగి పొర్లుతున్నటువంటి గోదావరిని మనం చూడవచ్చు. అయితే ఎగువ నుంచి గంట గంటకు పెరుగుతున్నటువంటి వరదను దృష్టిలో పెట్టిన అధికారులు ఎప్పటికప్పుడు ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి 15 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే లంక గ్రామాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే కనకాయ లంక వద్ద కాజ్వేల మీద ఉగ్రరూపం దాల్చినటువంటి గోదావరిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి లంక గ్రామాల ప్రజల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. అయితే ఇటు పోలవరం వద్ద నిర్మించినటువంటి కాపర్ డ్యాము 90% పూర్తి కావడంతో అక్కడ ప్రస్తుతానికి లంక గ్రామాలతో పాటు అటు గిరిజన గ్రామాలు కూడా పూర్తిగా నీటి మునిగాయి. కాపర్ డ్యాము నిర్మాణం పూర్తి కావడంతో ఇటు స్పిల్వే డ్యామ్ లో కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో స్పిల్వే డ్యామ్ లో నుంచి మరలా గోదావరిలోకి వరద అనేది ప్రవహిస్తూ ఉంది. మరోవైపు పోలవరం వద్ద ఏదైతే రింగ్ బండ్ ఉందో అక్కడ ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఈ యొక్క గోదావరి నీటి మట్టం పెరిగి అక్కడ ప్రస్తుతానికి కోత గురవుతున్న నేపథ్యంలో పోలవరం ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గోదావరికి ఎగువనున్నటువంటి విలీన గ్రామాలైనటువంటి పోలవరం తర్వాత అటు కుక్కునూరు ఏలేరుపాడు మండలాల్లోని ఇప్పటికే గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ప్రస్తుతానికి ముందస్తుగానే అధికారులు ఈ యొక్క నిత్యావసర వస్తువులను కూడా 3 రోజులు సరిపడా అక్కడ నిల్వ ఉంచినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి లాంచీలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడంతో ప్రస్తుతానికి అక్కడ ఒక్క పూట మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఆ గిరిజన గ్రామాల్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏడుకొండలు ప్రస్తుతం అక్కడ నీరు ఎన్ని అడుగుల మేర నీరు నిలిచిపోవడం జరిగింది? అంటే ప్రస్తుతానికి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద అది 14 అడుగుల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుతానికి 16 అడుగుల వరకు కూడా నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. అయితే ఇటు పోలవరం కాపర్ డ్యామ్ వద్ద 28 మీటర్ల వరకు కూడా ఈ యొక్క ప్రవాహం అనేది కొనసాగుతుంది. అటు భద్రాచలం నుంచి వస్తున్నటువంటి భారీ వరదను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు అధికారులు ఈ యొక్క నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అటు కుక్కునూరు ఏలేరుపాడు పోలవరం బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు లంక గ్రామాలకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ప్రస్తుతానికి అధికారులు అయితే మాత్రం దానికి తగ్గట్లుగా చర్యలు చేపట్టేటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రాత్రికి లంక గ్రామాలు వరదల నేపథ్యంలో గోదావరి అనేక మార్లు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే అనేక ప్రమాదాలు కూడా అది కేంద్ర బిందువుగా ఉంది. అనేక పడవలు మునిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మరి నాటు పడవలు గానీ వేరే పడవలు గానీ రాకపోకలు సాగిస్తుందని కనిపిస్తుంది అక్కడ? ప్రస్తుతానికి అయితే జిల్లా కలెక్టర్ రేవు ముచ్చలరాజు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా నాటు పడవలు గానీ బోట్లు గానీ ఎక్కడ తిరగరాదు. ఈ ప్రవాహంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లాంచీలు బోట్లలో మాత్రమే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే ప్రైవేట్ బోట్లను కానీ అలాగే నాటు పడవలు కానీ పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు అటు గిరిజన గ్రామాల్లో కొంతమంది నాటు పడవల మీద కూడా ప్రయాణం చేస్తున్నారని తెలిసింది. అటువంటి వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశించారు. అయితే ఏడుకొండలు లంక గ్రామాల్లో చూస్తున్నాం మనం సివిఆర్ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. నీరు ఎంత తీవ్రస్థాయిలో ప్రవహిస్తుందో ఎంతవరకు ఇళ్లు మునిగిపోయాయో మనం స్క్రీన్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే మరి అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకి లంక గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఎక్కడికి తరలించడం జరిగింది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది వారికి సంబంధించి? అంటే ప్రస్తుతానికి లంక గ్రామాల్లోని ప్రజల పరిస్థితి చూస్తే లంక గ్రామాల్లో 20 లక్షల క్యూసెక్ నీరు వచ్చినట్లయితే కనుక లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి 15 లక్షల క్యూసెక్ల నీరు కొనసాగుతుంది. కాబట్టి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతం అంటే లంక గ్రామాల నుంచి ఇటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలోని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో షెల్టర్లోకి వారిని అందరినీ చేరవేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ రాత్రికి ఇవి మరింత ఉధృతంగా ప్రవహిస్తే కనుక వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసం ప్రత్యేకమైనటువంటి బోట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏడుకొండల గోపద క్షేత్రం కూడా నీట మునిగినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి కొవ్వూరు గోస్పాద క్షేత్రం ఇది గోదావరికి పుట్టినిల్లుగా చెప్తారు. ఈ గోస్పాద క్షేత్రంలోనే ఈ యొక్క
గోస్పాద క్షేత్రంలో చూస్తే మనం ఇక్కడ ఉండేటువంటి ప్రముఖ దేవాలయాలన్నీ కూడా నేట మునిగాయి. ప్రస్తుతానికి దేవాలయాల వద్ద 6 నుంచి 7 అడుగుల మేర కూడా ఈ యొక్క ప్రవహిస్తూ ఉంది. అంటే గోదావరి ఒడ్డును దాటి మరి ఈ యొక్క గోదావరి ప్రవహిస్తూ ఉంది. అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. భద్రాచలం వద్ద ఎంతైతే తగ్గుముఖం పడుతుందో అంత ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఆ యొక్క ఆలయాల్లోకి వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా నిషేధించారు. ఎవరు కూడా పుణ్యస్నానాలు కూడా ఆచరించడానికి వీలు లేదంటూ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ.